గిన్నె లోపల నల్లగా ఉంది చూడండి, ఇక్కడ మచ్చలు మచ్చలుగా ఇట్లా అంటే మాడింది అన్నమాట. ఇది ఈ న్యాచురల్ డిష్ వాష్తో ఎలా తూమితే ఎంత తెల్లగా వస్తుందో చూద్దామండి. చూడండి ఆ మచ్చలు చక్కగా వెళ్ళిపోతాయి అన్నమాట. మచ్చలు అంటే కెమికల్ డిష్ వాష్తో పోవు, అవి స్టీల్ గిన్నెలకు పట్టినవి అసలు పోవు. కానీ ఈ డిష్ వాష్తో ఈ లిక్విడ్తో ఎంత బాగా పోతుంది అనేది కూడా చూద్దామండి. చూడండి మీకు అంతా కనబడుతుంది కదా, ఇది మొత్తం ఎంత ఉంది. జనరల్గా ఈ లిక్విడ్తో రాగి ఇత్తడి స్టీల్ అన్ని పాత్రలు తోమొచ్చండి. స్టీల్ పాత్రలు అయితే అసలు కొత్త డిష్ లాగా ఇలా మారిపోతాయి, ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. ఎంత చక్కగా ఎంత షైనింగ్ ఉన్నాయో చూడండి. ఈ గిన్నె కూడా, ఈ పాలు కాసుకునే గిన్నె కూడా ఇదిగో ఇలా ఉండిందండి, ఇలా ఉండింది. ఇలా ఉన్నదాన్ని ఇంత చక్కగా ఈ లిక్విడ్తో మీరు తోముకోవచ్చు అనమాట. అంటే అన్ని రకాల అల్యూమినియం పాత్రలు కూడా తోమొచ్చు. అల్యూమినియం పాత్ర తోమడానికి ఒక సపరేట్గా ఒక వీడియో చేస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాలతీ ఇన్నోవేషన్స్. మనము ఒక వారం రోజుల క్రితము బయో ఇంజిన్తో డిష్ వాష్ లిక్విడ్ తయారు చేసుకున్నామండి. దాన్ని వారం రోజులు ఆగిన తర్వాత ఫిల్టర్ చేసి దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఆ కుంకుడుగాయల్ని మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కూడా మళ్ళీ ఈ డిష్ వాష్ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందామండి. దీనిలోకి ఎంత చిక్కగా వచ్చిందో చూడండి. కెమికల్ డిష్ వాష్లు యూజ్ చేసే బదులు చక్కగా బయో ఎంజైమ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని గిన్నెలు తోముకునే లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదండి. కెమికల్తో తోమడం వల్ల ఆ నురగ అలాగే ఉండిపోతుంది. మనం కడిగేసాం అనుకుంటాం కానీ అది పోదు, పూర్తిగా పోదు, కెమికల్ వదిలి పోదన్నమాట. ఇదే కుంకుడుగాయల్ని మనం ఇంకొక 2-3 టైమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట, బయో ఎంజైమ్ దాంట్లో పోసేసి. ఇదిగోండి ఇంత లిక్విడ్ వచ్చిందనమాట. ఇది ఫిల్టర్ చేస్తే చాలా చిక్కగా కూడా ఉంది ఇది. అయితే ఇప్పుడు ఈ కుంకుడుగాయల్ని మళ్ళీ మనం ఇంకొకసారి యూజ్ చేద్దాం. ఇదిగోండి ఈ బయో ఎంజైమ్ని మళ్ళీ దీనిలో మునిగే వరకు పోస్తున్నాను. మళ్ళీ ఒక వారం రోజులకు మళ్ళీ ఇంకా తయారవుతుంది అన్నమాట. మునిగే వరకు పోసాను. ఓకే అండి, మళ్ళీ ఇంకో బ్యాచ్ తయారవుతుంది, మనం దీనిలో వేసి పెట్టుకోవచ్చు. బయో ఎంజైమ్ ఎప్పుడు మూత టైట్గా పెడుతూ ఉండాలండి, ఇది ఒకటి దీనిలో గమనించాల్సిన విషయము. ఇప్పుడు ఇది ఉంది కదండి, పోసేసాం మనం. 1 వీక్ ఆగిన తర్వాత మళ్ళీ తయారవుతుంది ఇది. మూత టైట్గా పెట్టేసేయాలి అంతే, అయిపోయిందండి. ఇది ఎంజైమ్ ఎలా మనకి యూజ్ అవుతుంది అనేది వీడియో అంటే వీడియోలో తోమి చూపిస్తానండి. చాలామంది ఏంటంటే ఇది దీనివల్ల అసలు తెలుపు వస్తాయా రావా, మంచిగా యూజ్ అవుతుందా లేదా, ఉపయోగపడుతుందా లేదా అని అనుకుంటున్నారు కదా. దాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. కొంచెం దీనిలో వేస్తున్నాను. ఆ చూడండి చిక్కగా మడ్డిగా ఎలా ఉందో చూడండి. ఇదిగోండి చాలా చిక్కగా ఉంది, చక్కగా పండ్లతో కలు కూరగాయలు కట్ చేసేటప్పుడు వచ్చిన వేస్టేజ్ వాటిలతోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇది సంవత్సరం కాలం పాటు నిలువ ఉంటుందండి. ఇది ఇందాక నేను ఫస్ట్ మీకు డిష్ చూపించాను కదా, లోపలంతా నల్లగా ఉంది ఇట్లా మాడింది అని చూపించాను కదా, అది ఎంత చక్కగా తెల్లగా అవుతుంది అనేది మీకు చూపిస్తానండి. ఇప్పుడు జనరల్ గా స్టీల్ గిన్నెలకి పట్టిన మాడినట్టు నల్లగా అయిన మరకలు పోవండి, కానీ ఈ బయో ఇంజిన్తో ప్రిపేర్ చేసిన లిక్విడ్ మాత్రం పోతాయి, చక్కగా పోతాయండి.
ఒకసారి స్టీల్ గిన్నెలకు పోవడం అనేది అసాధ్యమండి మాడతాయి కానీ టీ గిన్నెలు అసలు దీంతో చాలా చక్కగా తెల్లగా వచ్చేస్తాయి కొంచెం ఓపిగ్గా బయో ఇంజిన్ తయారు చేసుకుంటే అందులో కుంగుడియాలు వేసి పెట్టేసుకుంటూ వారానికి ఒక బ్యాచ్ 3 టైమ్స్ తయారు చేసుకోవచ్చండి అంటే మంచి షైనింగ్ ఉంటాయి గిన్నెలు కూడా ఇదిగోండి ఇప్పుడు ఇది రాగిది కదా రాగి ఉంది అడుగులో ఇది చూడండి ఎంతగా తెల్లగా వస్తుందో ఇది దాదాపు ఒక 5 డేస్ వరకు ఇది నలబడట్లేదండి ఇది తోమినా కూడా మామూలుగా రాగి గిన్నెలు చింతపండు వేసి అదేసి ఇదేసి ఓ తోమేయాలనుకుంటాం కదా అంత అవసరమే లేదు నురగ చూడండి ఎలా వస్తుందో ఓన్లీ కుంకుడుగాయలు కుంకుడుగాయల్లో ఇంత పవర్ ఉందని కొన్నాళ్ల వరకు నాకు కూడా తెలియదండి ఇది ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాక నాకు అర్థమైంది చూడండి లోపల కూడా చక్కగా ఈ నలుపంతా పోయిందండి నేను మీకు ఫస్టే చూపించాను ఈ లోపల ఉన్న నలుపు ఎంతగా పోతుందనేది దీనికి అడుగుదాం ఇప్పుడు నిజంగా అసలు ఇంకా తెల్లగా రావడం మీరు గమనించారా మామూలు సోప్ తో కానీ డిష్ వాష్ లిక్విడ్ కెమికల్స్ తో మాత్రం ఇది అసాధ్యమండి స్టీల్ గిన్నె మాత్రం ఆడింది మంచిగా రావడం అనేది జరగదు ఒకసారి చూడండి లోపల ఎంత తెల్లగా వచ్చిందో చూడండి మళ్ళీ మంచి ఫ్రెష్ వాటర్ తో కడిగి చూపిస్తాను ఒక్కసారి చూడండి టీ కాసిన గిన్నె మాసిపోయింది సారీ మాడింది బాగా మాడిన గిన్నె మనకి ఎంత తెల్లగా వచ్చిందో చూడండి ఈ డిష్ వాష్ లిక్విడ్ తో చక్కగా నురగొస్తుంది మంచిగా తెల్లగా వస్తాయి అంటే స్టీల్ డిషెస్ కొత్త డిష్ లాగా కనబడతదన్నమాట అంత బాగా వస్తుంది యాక్చువల్లీ ఇది ఈ అడుగున రాగి చూడండి ఎంత బాగా వచ్చిందో మామూలుగా పీతాంబరి సారీ ఏదేదో పౌడర్స్ వేసి తోముతాము తోమినా కానీ ఏంటంటే మళ్ళీ అప్పటి వరకు ఉంటే తర్వాత పోతాయి ఇదేంటంటే ఎవ్రీడే తోమేసుకోవచ్చు ఎవ్రీడే అంటే మనకి ఏమంటారు అది కష్టం కాదు ఇలా ఇలా రుద్దేసి కడిగేస్తే పోతుందన్నమాట సో ఈ లిక్విడ్ మీరందరూ చక్కగా తయారు చేసుకొని వాడి చూడండి ఇది ఒక్కసారి కుంకుడుగాయలను మనం ఇందులో వేసి పెడితే ఒక బ్యాచ్ అయింది సెకండ్ థర్డ్ అంటే 3 టైమ్స్ మనం తయారు చేసుకోవచ్చు ఇంకా కుంకుడుగాయలు మంచి బాగా పెద్ద కాయలు అలా అయితే 4 టైమ్స్ కూడా తయారు చేసుకొని లిక్విడ్ ఇలా ఈ ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు ఈ లిక్విడ్ మీకు సంవత్సరం కాలం పాటు నిలవ ఉంటుందండి మనం కెమికల్స్ కి దూరంగా ఉండడానికి ఇది ఒక అద్భుతమైన లిక్విడ్ అన్నమాట అంటే గిన్నెలు తోముకునే లిక్విడ్ మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ